ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ట్రాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి 1.5 రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16 వరకు ఉన్నది. ఆలోగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఏప్రిల్ నెలల్లోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 వారంలోనే పార్లమెంట్లో ఓటర్ల అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్సభ ఎన్నికలను కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్ మే వరకు ఆగితే ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడటం లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని భావిస్తున్నట్టు తెలిసింది.